పత్తి మార్కెట్ల పరిస్థితి గందరగోళంగా మారింది ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు ఇళ్లలోనే పత్తి పంట నిల్వ పెట్టుకుని ఎదురుచూస్తున్నారు దీనికి కారణం ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం కూడా దోధీ ధర పతనం అవుతుందని మార్కెట్లకు పంట తీసుకురాని రైతులు పత్తిపై మాద్యం కత్తి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బిల్ ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి రైతులు అసలు పత్తి ధరలు ఎందుకు పతనం అవుతున్నాయి పోయిన సంవత్సరము క్వింటాకి పన్నెండు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల ధర ఉండేది ఈ సంవత్సరం ఎందుకు పత్తి ధరలు తగ్గిపోయినాయి దీనికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం కూడా చూపినంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆర్టికల్ మీకు వివరిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది పత్తి మార్కెట్ల పరిస్థితి గందరగోళంగా మారింది ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు ఇళ్లలోనే పత్తి పంట నిల్వ పెట్టుకుని ఎదురుచూస్తున్నారు ప్రపంచంలో ధరలు వారి ఆశలు విరుద్ధంగా ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం పలు దేశాల్లో మంద్యం కారణంగా వస్త్రాలు మరియు నూలు ధరలు పతనమవుతుండడంతో ఆందోళనంగా రైతులను మారింది గత ఏడాది మే నుంచి ఆగస్టు వరకు క్యాండీ మూడు వందల యాభై ఆరు కిలల దూది ధర చూసుకుంటే తొమ్మిది వేల నుంచి లక్షల వరకు ఉండగా ఇప్పుడు అరవై వేల నుంచి అరవై రెండు వేలకు పడిపోయింది పత్తి పంటకు సంబంధించిన గింజలను జిన్నింగ్ ద్వారా వేరు చేసి తద్వారా దూదిని ప్యాకేజ్ చేసి క్యాండీ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలో విక్రిస్తుంటారు ఆరు నెలల క్రితం వరకు గరిష్ట ధరకు పత్తి పంట కొని నిల్వ పెట్టిన స్పిన్నింగ్ మిల్లులు భారీగా నష్టపోయాయి విదేశీ మార్కెట్లలో డిమాండ్ లేకపోవడంతో ఆ ధరలకు వారు తిరిగి అమ్ముకోలేకపోయారు పలు స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి పని చేస్తున్న కొన్ని మిల్లులు కూడా అంతంత మాంత్రగానే ఉత్పత్తి చేస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలో స్పిన్నింగ్ మిల్లులకు నుంచి డిమాండ్ లేనందున జిన్నింగ్ మిల్లులు రెండు నెలల క్రితం పోలిస్తే రైతులకు చెల్లించే ధర తొమ్మిది వేల నుంచి ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల ఏడు వందల వరకు తగ్గించాయి ఈ ఏడాది పంటకు కింటాకు ఆరు వేల మూడు వందల చొప్పున మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ఆదిలాబాద్ వరంగల్ జమికుంట ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో వచ్చిన పంటను క్వింటాకు ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల తొమ్మిది వందల రూపాయల అయితే ద్వారా వ్యాపారులు చెల్లించుకున్నారు అయితే రైతులకు ఇంకా ధర పెరుగుతుందేమన్న ఆశలతో మార్కెట్లకు పెద్దగా పంట తీసుకురావడం లేదని మార్కెటింగ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు ఉత్తర తెలంగాణ పరిధిలో వ్యవసాయ మార్కెట్లకు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై నాలుగు నాటికి యాభై లక్ష యాభై ఒక లక్షల క్వింటల్ల పత్తిని రైతులు తెచ్చి విక్రయించగా ఈ ఏడాది అదే తేదీ నాటికి మార్కెట్లకు ఇరవై ఎనిమిది పాయింట్ యాభై లక్షల క్వింటలే వచ్చింది ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం నలభై లక్షల క్వింటల్ రావడం గమహార్ ఈ ఏడాది అరకోటి కోటి ఎకరాల్లో పత్తి సాగైంది కనీసం సగటున ఎకరాకు ఒక క్వింట చొప్పున లెక్కించిన అరకోటి కోటి పంట కూడా మార్కెట్కు రావడం లేదని అధికారులు చెప్పారు గత జులై నుంచి అక్టోబర్ దాకా కురిసిన భారీ వర్షాలకు తెగళ్ళు కారణంగా పంట కొంత మేరకే దెబ్బతింది పలు ప్రాంతాల్లో ఎకరాలకు మూడు నుంచి ఐదు క్వింటాలకు మించి దిగుబడి రానందుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రా రాని పరిస్థితి నెలకొంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ వచ్చేసి సో ఉక్రెయిన్ రష్యా యుద్ధ కారణంగా అయితే అంతర్జాతీయ మార్కెట్లో నూలు మరియు వస్త్రాలకైతే దారాలకు మరియు డిమాండ్ అయితే తగ్గడం జరిగింది దానివల్ల అయితే పత్తి రేట్లు ది దిగిపోయినాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంచెం పెరుగుతూ వస్తున్నాయి కింటాపై అయితే కింటాకు ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కొన్ని కొన్ని మార్కెట్లో ఒక్కొక్క రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు అంతే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ప్రయత్నాలు మా వీడియో నాకు ధన్యవాదములు థ్యాంక్ యూ